సంఖ్యలో తరలివస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి చల్లని చూపుతో ఈసారి తెలంగాణ బీజేపీ అధికారంలోకి రావాలని, స్వామివారిని కోరుకుంటున్నామని అంటున్న ఖైరతాబాద్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతా రామచంద్రరెడ్డితో మా ప్రతినిధి మాధురి ఫేస్ టు ఫేస్. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు చింతల రామచంద్ర రెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ డివిజన్ నుంచి. ఖైరతాబాద్ ఈసారి మిట్టి వినాయకుడు స్థాపించారు కదా, మరి ఇంకా విశేషాలు సార్తో మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే అండి. ఈనాడు ఏదైతే కదా 70 సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ వినాయకుడు యావత్ ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి వినాయకుడు ఈనాడు ప్రపంచ ప్రజలందరూ కూడా వీక్షిస్తుంటారు. ఈ వినాయకుడు ఈనాడు అందరికీ మంచి జరగాలని చెప్పని, మంచి వర్షాలు రావాలని చెప్పని, రైతులకు మంచి పంటలు పండాలని, విద్యార్థులకు మంచి విద్య అందాలని, పెద్దవాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యంగా ఉండేటట్టు భగవంతుడు మంగళాశాసనాలు చేయాలని చెప్పని ఈ శుభ సందర్భంలో నేను కోరుకుంటున్నాను. అయితే ఈసారి మనకి విశిష్టతగా మనము మిట్టి వినాయకుడు పెట్టాము కదా, మరి కోర్ట్ ఆర్డర్ అనుకోండి, మరి లేకపోతే ఈకో ఫ్రెండ్లీ అనుకోండి, మరి దీని మీద మీ స్పందన, దీని గురించి మీరు విశిష్టత ఏమని చెప్తారా? ఒకటి, పర్యావరణాన్ని కాపాడడానికి మట్టి వినాయకులు ఈనాడు దేశం మొత్తంలో కూడా అందరూ కూడా ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి. నిదానంగా గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఇప్పుడు సఫలీకృతం అవుతున్నాం. మనకి ఈనాడు కనిపిస్తుంది, ఈనాడు ఖైరతాబాద్ వినాయకుడు కూడా 55 అడుగులు మట్టితో చేసినటువంటి విషయాన్ని కూడా మనం వీక్షిస్తున్నాము. చాలా సంతోషం. మనం దీన్ని మనం అందరం కూడా అన్ని చోట్ల కూడా ఇలాంటి మట్టి విగ్రహాలే చేయాలని చెప్పని ఒక ఆలోచనతోని పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎలాంటి ఇబ్బంది, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మట్టి వినాయకుడే చేసి మళ్ళీ ఆ మట్టి వినాయకుడిని ఈ భూమాతలో నిమజ్జనం చేయడానికి దాంట్లో నుంచే మంచి ఫలాలు అందేటట్టు చేయాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కృషిని ఈనాడు ఖైరతాబాద్ వినాయకుడు కూడా ఆ రకంగా తయారైనటువంటి విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాము. ప్రజలందరూ కూడా ఈనాడు ఆనందిస్తున్నారు, దీన్ని ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మొత్తం కూడా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని కూడా అభినందిస్తున్నారు. కాబట్టి ఇది చాలా సంతోషము, చాలా శుభదాయకం కూడా అని భావిస్తున్నాను. సార్ ఆఖరి లాస్ట్ క్వశ్చన్ సార్, 2 సంవత్సరాలుగా మనం కరోనా కాలంగా మనము జరుపుకోలేము కదా వినాయక చవితి, మరి ఈసారి ఆ టైంలో మరి మనం అప్పుడు కూడా పెట్టామనుకోని అనుకుంటున్నాను, అప్పుడు కూడా పెట్టారు, మరి ఆ టైంకి ఈ టైంకి మరి ఏంటి డిఫరెన్స్ ఉంది, మరి ప్రజలు ఎలా వస్తున్నారు చెప్పగలరా? ఒకటి, గత 2 సంవత్సరాలు అయితే కరోనాకు భయపడ్డటువంటి భక్తులందరూ కూడా ఈనాడు ఈ కరోనా పోయిన తర్వాత ఫ్రీ అయిన తర్వాత వ్యాక్సినేషన్తో 2 కోట్ల పైచిలకు కేంద్ర ప్రభుత్వం ఈనాడు వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత ఈ కరోనాను కట్టడి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాము. ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఏ భయం కరోనాని భయపడకుండా కరోనాను జయించి ఈనాడు బయటకు వచ్చి ఆ విఘ్నేశ్వరుడి అన్ని విఘ్నాలు జరిగేటట్టు మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వచనమే ఈనాడు ప్రజలు ఈనాడు వీక్షిస్తున్నారు, చూస్తున్నాం. మనం మంగళాశాసనాలు తీసుకుంటాం. ఉదయం 8 నుంచే భక్తులు వచ్చి రాత్రి 2 వరకు కూడా భక్తులు వచ్చి ఈనాడు స్వామివారి యొక్క ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నారు. కాబట్టి ఇది మంచి, అందరికీ మంచి అని చెప్పని నేను భావిస్తున్నాను. ఇది ఈ రోజు విశేషత. కెమెరామెన్ వేణు గారితో మధు మాధురి.